మిర్యాలగూడ పరువహత్య కేసులో చనిపోయిన ప్రణయ్ అంత్యక్రియలు స్టార్ట్ అయిపోయాయి. ఇంటి నుండి భారీ ర్యాలీ కూడా అంత్యక్రియల కోసం బయలుదేరి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరూ కూడా వీవాంట్ జస్టిస్ అంటూ కూడా దళిత సంఘాలు అందరూ కూడా మద్దతు తెలిపేందుకు ఇక్కడికి చేరుకున్నాయి. భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దళిత సంఘాలు నినాదాలను మనం చూస్తున్నాం. జస్టిస్ వీవాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు ఒకవైపు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. అలాగే మరొక వైపు కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు పైగా కూడా నిందితులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం కూడా అందుతుంది. దాంట్లో భాగంగానే మారుతీరావు ఎవరైతే అమృత తండ్రి ఉన్నాడో మారుతీరావు అలాగే అతని సోదరుడు శ్రవణ్తో పాటు మరొక ఇద్దరు అలాగే మిర్యాలగూడకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కరీం కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అతను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే హత్య జరిగిన తర్వాత కరీం వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడనేది ప్రధానంగా పోలీసులకు ఉన్న సమాచారం. అందులో భాగంగానే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు 7 టీంలను ఏర్పాటు చేసి కీలక దర్యాప్తును చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నయీం చనిపోయిన పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన నయీంకి సంబంధించి అతని అనుచరులు ఇంకా ఇప్పటికీ కూడా అతని అనుచరులు ఇంకా సెటిల్మెంట్లు చేస్తున్నారనేది పక్కా పోలీసులకు సమాచారం అందింది. అందులో భాగంగానే ప్రణయ్ హత్య కేసులో ఆ చనిపోయిన నయీం గ్యాంగ్ అనుచరులు వాళ్ళు సెటిల్మెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాదు దారుసలం చెందిన మహమ్మద్ బారి అనే వ్యక్తి మారుతీరావుని అతను కలవడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మారుతీరావు అతనికి సుపారీ ఇచ్చి ఆ తర్వాత పాత బస్తీకి చెందిన షఫీ అనే వ్యక్తిని ఈ ప్రణయ్ని హత్య చేసేందుకు కూడా మిర్యాలగూడకు తీసుకొని వచ్చినట్లు కూడా మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే అతను శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన వాళ్ళని ప్రణయ్ పైన దాడి చేశాడు. చాలా పకడ్బందీగా చాలా షార్ప్గా అతను అటాక్ చేయడం జరిగింది. నేరుగా మెడపైనే నరికాడు. అది కూడా 2 సార్లు అతను వేటు వేయడం జరిగింది. ఆ 2 వేట్లకి కుప్పకూలిపోయాడు ప్రణయ్. అక్కడే సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయారు. ఆ సంఘటన జరుగుతున్న సమయంలో మారుతీరావు కుటుంబ సభ్యులు అందరూ కూడా పరాటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. హత్య జరుగుతుంది అని తెలిసిన అర్ధగంట ముందే ఇంటికి వచ్చిన మారుతీరావు భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా కారులో వెళ్ళినట్లుగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత నల్గొండ కలెక్టరేట్లో హత్య జరుగుతున్న సమయంలో మారుతీరావు నల్గొండ కలెక్టరేట్లో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో అతను ఎప్పుడైతే హత్య జరిగిందని తెలిసిందో ఆ తర్వాత వెంటనే అతను గతంలో అరెస్ట్ అయిన నయీం కేసులో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఉన్నాడు. అతనే వీళ్ళకి వెహికల్ అరేంజ్ చేయడంతో అతని సొంత వాహనం AP24AZ1111 నెంబర్ గల ఎండివర్ కారుని వదిలేసి మరొక కారులో వాళ్ళు పారిపోయినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. చివరకు హైదరాబాద్లో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 4 నుండి 5 వరకు అదుపులో ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నారు. మరో రేపు కానీ లేదా ఎల్లుండి కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను చూపించే అవకాశం కూడా కనబడుతుంది. మరొకవైపు ఈ కేసులో కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న భావనతోనే అతను హత్య చేసినట్లు కూడా చాలా ఆధారాలతో సహా రుజువు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ర్యాలీ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు జరిగేందుకు శ్మశాన వాటికకు వెళ్ళబోతుంది. మరొకవైపు దళిత సంఘాలతో పాటు స్థానికులు కూడా భారీగా ప్రణయ్ మృతదేహాన్ని నివాళులు అర్పించారు. అలాగే అంత్యక్రియలో పాల్గొంటున్న సందర్భం ప్రస్తుతం మనం చూస్తున్నాం మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి. అతని తమ్ముడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ, NTV మిర్యాలగూడ.